సార్, మీరు అంటే పొలిటికల్ పరంగా చూసుకుంటే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు, అందరి గురించి చాలా బాగా చెప్తున్నారు, కాబట్టి పర్సనల్గా కవిత గారి గురించి మీకేమైనా ఐడియా ఉందా, చెప్పగలుగుతారా? పర్సనల్గా అంటే నేను కవిత గారిని 2013లో మేము మా బతుకమ్మ ఈవెంట్కి పిలిచినాము. డాలెస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ మా బతుకమ్మకి చీఫ్ గెస్ట్ లాగా మేము పిలవడం జరిగింది 2013లో. మేము ఎప్పుడు యూజువల్లీ బతుకమ్మ 6-7 వేల మందితోటి చేస్తుంటే ఆ టైంలో లాస్ట్ ఇయర్ మేము 15 వేల మందితోటి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బతుకమ్మ చేసినాము డాలెస్లో. సో దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్. ఒక్కసారి 2 సార్లు అప్పుడు అదే టైంలో కలిసినది ఇదే, కానీ నాకేం పర్సనల్ ఇంటరాక్షన్ లేదు మేడం. ఐ నెవర్ గాట్ ఏ ఛాన్స్ టు ఈదర్ టాక్ టు అవర్ ఆర్ మీటర్ ఆఫ్టర్ షీ గాట్ ఎలెక్టెడ్ యాజ్ అన్ ఎంపీ ఆర్ అన్ ఎమ్మెల్సీ. వీళ్ళు ఎవరు మా ఎన్ఆర్ఎల్ఎం దగ్గర రానియరు. వీళ్ళాడి కోసం మేము వీళ్ళ కోసం ఛానల్ చేస్తాము. నేను మీ ద్వారా ఒకటి ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్కి ఇంక్లూడింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ లీడర్స్కి ఒకటి మీ ద్వారా సందేశం ఏంటంటే, ఈ పొలిటికల్ లీడర్స్ అమెరికాకు వచ్చినప్పుడు నేను మా లాంటి వాళ్ళు చాలామంది పొద్దుట నుంచి సాయంత్రం దాకా, బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్, వీ మేక్ షూర్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ వీ మేక్ షూర్ దే ఫీల్ అట్ హోమ్. అదే మా ఎన్ఆర్ఐడికి వస్తే ఏ లీడర్ కూడా ఒక 2 నిమిషాల సమయం కూడా కేటాయించరు వాళ్ళకి. వాళ్ళు ఎవరైనా కలవడానికి వస్తే కూడా వీళ్ళు కలవరు. అది ఒకటి చాలా డిసప్పాయింటింగ్. అది డజంట్ మ్యాటర్ విచ్ ఎవర్ పార్టీ దే ఆర్ ఇన్, బట్ దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. మా వాళ్ళు ఎంతమంది వచ్చి ఇక్కడ ఎవరైనా కలవాలంటే ఒక 10 సార్లు ఇక్కడ ఉన్న ట్రాఫిక్కి వాళ్ళ ట్రావెల్ టైమే 2 గంటలు వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఫోన్లు చేస్తే లేపరు. వాళ్ళ పిఏలకు ఫోన్లు లేపి మేము తర్వాత చేస్తాము అని మాట్లాడే పరిస్థితి. సో ఇదొకటి ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ గ్రహించలేదు. ఎందుకంటే ఎన్ఆర్ఐ మిత్రులు మీరు ఆడికి వచ్చినప్పుడు అంత బాగా చూసుకున్నాక మీరు వచ్చినప్పుడు ఇంత కూడా రిసీవ్ చేయకపోతే దే ఫీల్ డిసప్పాయింటెడ్. మేము మళ్ళీ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకుని ఉండరు అక్కడ అనేది తెలియాలి వీళ్ళకు. అంటే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయిందా సార్? నాకు చాలాసార్లు అయినాయి మేడం, ఇది ఒకటేసారి కాదు. బట్ నేను ఇక్కడికి వచ్చి ఐ నెవర్ ట్రై టు మీట్ ఎనీబడి అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ మై పర్సనల్ ఫ్రెండ్స్. ఐ రెగ్యులర్లీ మీట్ మై పర్సనల్ పొలిటికల్ ఫ్రెండ్స్. పొలిటీషియన్స్ని నేను ఎప్పుడు కలవను, నాకు అవసరం పడలేదు, పడొద్దని కూడా అనుకుంటా నేను. సార్, ఏంటంటే కవిత గారి ఈ ఇష్యూ పైన ఆల్రెడీ ఇప్పుడు ఈ మంత్లో 19 తారీఖు ఆమె కోర్టుకు హాజరు కావడానికి రెడీగా ఉంది. సో హాజరు కాకముందుకే ముందుగానే వచ్చి ఈడీ తనని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఎలా తీసుకుంటాం? 19th ఉన్న కేసు ఏంది, అది ఏది సెక్షన్లు ఉన్నదో అది నాకు తెలియదు మేడం. బట్ ఇదైతే మనీ లాండరింగ్ది వీళ్ళకు. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ అగైన్, మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, 15th నాడే వాళ్ళ హస్బెండ్ అనిల్కి వాళ్ళు సమ్మన్స్ ఇవ్వడం జరిగింది. సో అది అది వాళ్ళకి తెలిసినప్పుడు దిస్ ఇస్ ఆల్ ఏ డ్రామా అగైన్. సో ఎందుకు జాగ్రత్త పడలేదంటారు సార్? అలా జాగ్రత్త పడడానికి ఏముంటుంది మేడం? క్రిమినల్ ఈజ్ అ క్రిమినల్, ఏం జాగ్రత్త పడతారు? ఇప్పుడు దొంగతనం చేసినామని నీ ఆత్మకు తెలిసినాక మీరు ఏం జాగ్రత్త పడతారు మేడం? ఏదో ఒకటి ఇవాళ కాకపోతే రేపు అవుతుంది అని తెలుసు అందరికీ. ఆమె అంతరాత్మకు కూడా తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూస్తే కపుల్ ఆఫ్ మంత్స్ ఏగో ఈడీలో ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేసింది ఈడీ, బికాస్ డ్రైవర్ ఇది ఈ వాజ్ బ్రైబ్డ్. అది ఎవరు అనేది నేను చెప్పాను, అది మొత్తం లోకంకి తెలుసు ఎట్లయిందో. సో 7 వరకు వీళ్ళు మేనేజ్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. ఈడీ అందుకే దే టుక్ ప్రికాషనరీ స్టెప్స్ అండ్ కేమ్ ఇన్ ఆన్ ఫ్రైడే, ఇవాళ సాటర్డే సండే. సో దట్స్ ఇట్, దట్స్ ద వే దే డూ ఇట్. అట్లనే చేస్తారు కదా ఎవరైనా కూడా. ఇప్పుడు మీరు చూస్తే మీకు సింపుల్ చెప్తాను, కోదండరామ్ సార్ని 12 గంటలకు పోయి పోలీసు వాళ్ళు ఇల్లు దర్వాదాలు వలగొట్టి తీసుకుపోయినారు. అది వీళ్ళ హయాంలోనే బండి సంజయ్ గారిని ఇంట్లోకి వెళ్ళి గుంజుకొని పోయి అరెస్ట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారిని అయితే బెడ్రూమ్లోకి పోయి యాజ్ ఇఫ్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్మ్డ్ పోలీస్ పోయి బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొని పోయిండ్రు. ఎంత దారుణం అది! ఏదో ఆల్రెడీ కమిట్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన ఆమెను తీసుకుపోయిన దానికి ఇస్ రైట్. ఆడ వాళ్ళు ఏం క్రైమ్ చేయనోళ్ళని తీసుకుపోవడేంది మేడం? కోదండరామ్ సార్ గారిని ఏంది, ఆయన దర్వాజా పల్లగొట్టి తీసుకుపోయినరు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు అందరు మాట్లాడతాను అంటే సిగ్గుచేటు. అసలు ఈ కవిత గారి గురించి ఎవరన్నా డిఫెన్సివ్గా మాట్లాడిన వాళ్ళకు అందరికీ ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎగ్జాంపుల్ ఏంది అంటే కోదండరామ్ గారి ఇన్సిడెంటు, సంజయ్ గారి ఇన్సిడెంటు అండ్ రేవంత్ రెడ్డి గారి ఇన్సిడెంట్. ఈ 3 ఎట్లయినాయో వాళ్ళు చెప్పాలి ఫస్ట్. ది అరెస్టెడ్ ఎవ్రీబడి బిగ్ టైమ్. మళ్ళా చమత్కార్ తుమ్కరేతో బలత్కార్ టైప్ ఉన్నది ఇది. వీళ్ళు చేసిన అన్ని న్యాయము, వేరోడు చేసిన అని బలవంతాల తప్పదు. సో షీ డిజర్వ్స్ ఫర్ ఇఫ్ షీ ఈజ్ ఇన్వాల్వ్, టచ్ వుడ్,
పాపం ఆమె ఇన్నర్ కావద్దు ఉండొద్దు అని అనుకుంటున్నాను, కాకపోతే ఉంటే గిన తప్పదు, శిక్ష తప్పదు. కర్మ రిటర్న్స్ సేమ్ డే సేమ్ టైం. సో ఇప్పుడు కవిత గారి అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టమా సార్ లాభమా సార్? నా ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు ఉండొద్దు లేదు అని అనుకుంటున్నా. ఎట్లయినా నష్టమే కదా మేడం. ఇప్పుడు కేసీఆర్ గారు దాని ఫార్మర్ చీఫ్ మినిస్టర్, కేసీఆర్ గారి కూతురు, సో అది నష్టమే ఉంటుంది. వాళ్ళ క్యాడర్ అంతా డిసప్పాయింటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ క్యాడర్ వాళ్ళకి అదే అడుగుతున్నావు, అదే చెప్తున్నా నేను. మీరు ఇవాళ ఒక కేసులో ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ నిందితురాల్ని తీసుకుపోయినందుకు మీకు బాధ అనిపిస్తుండొచ్చు, మీకు అరే నిన్న అందరూ కవిత గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిండ్రు అనే కొన్ని కమెంట్స్ సోషల్ మీడియాలో చూసినాను. సో వాళ్ళకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. మళ్ళీ ఇదే మాట వారు ఇంతకుముందు వేరే ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇది ఆల్రెడీ నిందితురాలు కదా. సో దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. సో అంటే వాళ్ళు ఇంత అవుతుందని చెప్పేసి ఊహించలేదు అనుకుంటా కదా సార్? ఇక ఇంత అవుతుందని ఊహించేది ఏముంటుంది మేడం? షీఈస్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్, కాకపోతే శిక్ష ఇంకా పడలేదు కదా. ఎంత పడుతుందో అనే దాని మీద దే షుడ్ బి వెయిటింగ్. సో మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్ ఎంత పడుతుందని? నో నో నో, లక్లీ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ కేసెస్. ఐ డోంట్ హ్యావ్ ఏ ఫ్రెండ్స్ కూడా లేరు నాకు ఇటువంటిది దరిద్రంగా అటువంటి కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో కవిత గురించి ఒక మాటలో ఏం చెప్తారు సార్? ఐ ఫీల్ పిటీ అండ్ కర్మ పేస్ బ్యాక్, దాట్స్ ఇట్. కేటీఆర్ గారి గురించి? కేటీఆర్ గారు యాజ్ ఎ బ్రదర్ ఈస్ ట్రయింగ్ ఈస్ బెస్ట్, బట్ వన్ డే ఈస్ గోన్ అ పే బ్యాక్ ఫర్ ఇస్ కర్మ. కేసీఆర్ గారి గురించి? కేసీఆర్ గారు ఏం చెప్తాం మేడం? ఓడిపోయిండ్రు, ఇంట్లో కూర్చున్నారు, ఇంట్లో కూర్చొని రిటైర్ అయ్యి అతను యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా హెల్త్ చూసుకుంటా మంచిగా ఉంటే దట్స్ బెటర్ అనుకుంటాను. పెద్ద మనిషికి అవసరం లేదు ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లల్లో ఆ బూతులు మాట్లాడు, అందరినీ తిట్టుడు, అవన్నీ అవసరం లేదు. సో ఆయన వ్యవసాయం చేసుకుంటా ఆ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ చూపెట్టిండి ఒక 4-5 ఇయర్స్ కింద, ఎకరానికి ఎన్నో కోట్లు సంపాదిస్తాను. ఆ సంపాదించుకుంటా కూర్చుంటే ఈ షుడ్ బి హ్యాపీ అండ్ ఐ విష్ హిమ్ గుడ్ హెల్త్. నరేంద్ర మోడీ గారి గురించి? అతను ఈజ్ వన్ ఆఫ్ ఎ కైండ్ మ్యాన్. అంటే అసోంటోళ్ళు ఐ థింక్ ఈ హాస్ సమ్ డివైన్ పవర్స్ అని నేను అనుకుంటాను. ఈ వర్క్స్ 18 అవర్స్ 18-19 అవర్స్ అ డే. ఇది ఎందుకంటే నాకు మొన్న రీసెంట్లీ ఒక దూరదర్శన్ ప్రొడ్యూసరు మోడీ టీంలో ఉంటారు మీడియా టీంలో, అతనితోటి కలిసినప్పుడు అతను చెప్తుండే నరేంద్ర మోడీ గారు 4 గంటలే వండుకుంటారు, మొత్తం దేశం కోసమే పనిచేస్తారు, మిగిలిన 19-21 గంట ఐ మీన్ 19 అవర్స్. సో అంటే మీకు మోడీ గారిలో బాగా నచ్చేది ఏంటి సార్? బిగ్ ఎగ్జాంపుల్ చెప్పిన సెల్ఫ్లెస్ పర్సన్. ఆయనకు నాకు కావాలి అనే ఆశ లేదు ఆయనకు. ఆయన ఏది ఆశపడ్డాడు ఆశించాడు. ఆయన పని చేసేదంతా మన భారతదేశం కొరకు, మన భారతదేశం పౌరుల కోసము.